సో ఇండస్ట్రీలోకి అనుకోనే వచ్చారు అయితే, అనుకోకుండా కాదు? అనుకోకుండా కాదండి, అనుకోకుండా కాదు అని అంటే ఇంకొద్దిగా డాల్ లోపలికి వెళ్తే ఇంకా చాలా పెద్ద ఇంటర్వ్యూ అవుతుంది అండి, ఇంకా చాలా విషయాలు ఉంటాయి కదా అది తర్వాత. అంటే అలా కాదు, మీరు ఇష్టపడి ముందే డిసైడ్ చేసుకుని వచ్చారా? 100% యా. అనుకోకుండా ఛాన్స్ వచ్చిందా? లేదు లేదండి, 100% నేను డిసైడ్ అయ్యి నేను ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలని వచ్చానండి. నన్ను ఎవరు నువ్వురా నీకు ఆపర్చునిటీస్ ఇస్తాను అనలేదు, నా అంతటి నేను యాక్టర్ అవ్వాలని వచ్చాను. ఏ హీరోనన్న ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చారా? అట్లేం లేదా. సినిమాలు అందరూ చూస్తాను, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం, నాగేశ్వరరావు గారు ఇంకా అందరూ మొత్తం, ఎస్వి రంగారావు గారు అందరు. నేను ఇందాక మీకు ఒక లిస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ చెప్పిన లిస్ట్ నాకు ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరూ ఇష్టం. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం, బాలకృష్ణ గారి సినిమాలు చూసేవాళ్ళం, అన్ని అసలు ఏ సినిమా అయితే అన్ని సినిమాలకి వెళ్ళిపోయి ఉండండి. వెంకటేష్ గారి, నాగార్జున గారి, మొత్తం అసలు ఏ సినిమా రిలీజ్ అయితే అబ్బాయి గారు గరణాబుల్లోడు, ఏ సినిమా ఉపేంద్ర గారి సినిమాలు కాలేజ్, అసలు సినిమా వదలలేదండి. ఎక్స్ట్రీమ్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు కాస్త ఇంకా ఎక్కువ చూసేవాడిని, బాగా ఎక్కువ చూసేవాళ్ళం చిరంజీవి గారి సినిమాలు. తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమాలు నేను మీకు చెప్పాను కదా టెలికాస్ట్ అవుతున్నప్పుడు, అప్పుడు విపరీతంగా చాలా పాత సినిమాలు బోల్డ్ంత నేర్చుకోవడానికి అక్కడ కూడా స్కోప్ దొరికింది నాకు. సినిమాల నుంచే నేను నేర్చుకున్నాను యాక్టింగ్ అనేది. ఎక్కడ కాలేజ్ డేస్లో థియేటర్ సైజ్ చేశాను కానీ బయట ఎక్కడ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు. ఓకే ఓకే. వర్మగారితో తొలి పరిచయం ఎలా ఏర్పడింది? అది వంగవీటి మేడం చెప్పాను కదా, ఆగస్ట్ 15 అదే వంగవీటి టైంలో కరెక్ట్గా నేను ఆయన కలిసిన రోజు ఆగస్ట్ 15, 2016 నేను ఆయన కలిశాను బాంబేలో. అది అండి నా ఫస్ట్ పరిచయం. నేను ఆయన అడిగింది, సార్ కెన్ ఐ టేక్ యూ వన్ పిక్ అని తీసుకున్నారా? అప్పుడు అందరూ అనుకున్నారు సినిమానే చేస్తున్నావు కదా ఈ పిక్ తీసుకున్నాడు ఏంటి అని అనుకున్నారు. నాకు తీసుకోవాలనిపించింది, నేను తీసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు ఆగస్ట్ 15 ఎస్పెషల్లీ అందుకని చెప్పి ఆ పిక్ అలా గుర్తుండిపోవాలండి. అది ఉందండి ఇప్పటికి కూడా? ఉందండి. రవితేజ గారు టచ్ చేసి స్టూడియోలో చేశారు కదా, ఆయన సెట్స్ మీద చాలా జోవియల్గా చాలా హడావుడిగా ఉంటారని వింటాం. ఆయన చాలా ఫ్రెండ్లీ అండి, అదే ఫ్రెండ్లీగానే బ్రదర్ బ్రదర్లా ఉంటారు. శ్రీదేజ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బ్రదర్లానే ఉంటారు. ఇప్పటివరకు మీరు చేసిన వాళ్ళలో ఎవరు మీతో బాగా అనిపించింది? లేదండి అందరూ, అంటే మనం యాక్ట్ చేయడానికి వెళ్తున్నాం, వర్క్ చేసుకుని మేము చేయాలి అంతే. నేను అంటే మంచి ఫ్రెండ్లీ నేచరు అందరితో, అందరూ బాగానే ఉంటారండి. అందరితో నేను మింగిల్ అవుతాను, నేను ప్రతి ఒక్కరితో మింగిల్ అవుతాను, అందరితోనూ బాగానే అనిపిస్తుంది. ఇండస్ట్రీలో బాగా క్లోజ్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఇంకా లేదు మేడం అది, కానీ మీరు మరీ ఏంటండి చాలా అడిగేస్తాను. అప్పటి తరములు హీరోల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం అండి? ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు. అంటే జోనర్ మారుతుంది కదండి, నేను అందరి సినిమాలు బాగా చూసేవాళ్ళం, సినిమా హాలిక్ పిచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినిమాలు బాగా చూసాం. ఎన్టీ రామారావు గారి సినిమాలు చాలా, అసలు ఆల్మోస్ట్ అన్ని చూసారేమో, మాక్సిమం ఎన్ని సినిమాలు చూసామో నాకు తెలియదండి. జానపద చిత్రాలు విపరీతంగా చూసేవాడిని నేను. ఇప్పటి తరం హీరోల్లో ఎవరు ఇష్టం ఎక్కువ అంటే ఇంకా అక్కడి నుంచి ఎలా వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా సినిమాలు ఆయన చూశాను, డాన్సులు ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ఇంకా అలా తర్వాత బాలకృష్ణ గారు, ఇంకా అలా వెంకటేష్ గారు, నాగార్జున గారు, నేను అంటే సినిమాలు విపరీతంగా అందరూ చూసేసాం అసలు, ఇది అని లేదండి, అందరి సినిమాలు విపరీతంగా చూసామండి. తర్వాత నాకు ఇప్పుడు ప్రభాస్ అన్న చాలా ఇష్టం, ప్రభాస్ గారు అండ్ రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే యాక్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. యాక్చువల్గా మా ఇంట్లో ప్రభాస్ని పెద్ద అబ్బాయి అని అనుకుంటారు, ఎందుకంటే ఈశ్వర్ సినిమా అప్పుడు రిలీజ్ అయినప్పుడు పెద్ద అబ్బాయి అంటే ఫుల్ అసలు ఈశ్వర్లో నాకు తెలిసి అలా ఎవరికి పడుకోవచ్చండి, ఈశ్వర్ సినిమా ప్రభాస్ గారికి పడినట్టు అలా పెద్ద అబ్బాయి, నేను చిన్న అబ్బాయి. ఎందుకంటే కొద్దిగా అప్పుడు ఆ రిజెంబ్లింగ్స్ అనిపించేది చాలా మందికి. ఆటగాళ్ళు మీరు నారా రోహిత్ గారు, జగపతి బాబు గారితో ఎట్లా అనిపించింది అండి వాళ్ళతో చేయడం? సూపర్ అండి, నారా రోహిత్ చాలా కూల్గా ఉంటారు, జగపతి బాబు గారు కూర్చొని చాలా మాట్లాడుకునే వాళ్ళని, షేర్ చేసేవాళ్ళు ఆయన, ఆయన వర్క్ ఎక్స్పీరియన్స్ అవి అన్నీ షేర్ చేస్తూ చాలాసేపు మాట్లాడారు. ఓకే, అలా వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఏమైనా అడ్వైస్ ఇస్తుంటారండి యాక్టింగ్ పరంగా? యాక్టింగ్ పరంగా అంటే అడిగితే ఏదైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారు, కానీ
అంటే ఆ సందర్భంగా మనం మాట్లాడకూడదు కదండి. ఇప్పుడు యాక్టింగ్ అక్కడ పర్సనల్గా ఎప్పుడైనా కలిసామనుకోండి ఎప్పుడైనా అడగచ్చు. సెట్స్లో ఉన్నప్పుడు ఒక మూడ్లో ఉంటారు కదా, అంటే టిప్స్ ఏదైనా వర్మ గారు కానీ అలాంటి టిప్స్ ఇవ్వటం, ఇలా చేయి అలా చేస్తే బాగుంటుంది అలా ఏమన్నా. ఆర్జీవి గారు అయితే డెఫినెట్గా చెప్తారండి, అంటే ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఇలా చేయి లుక్స్ అది ఇది అని ఆర్జీవి గారు అయితే చెప్తారండి. అంటే ఓవర్గా టిప్స్ ఇవ్వాలి, మీకు ఫ్రీ స్పేస్ ఇస్తారు కదా, ఆ ఫ్రీ స్పేస్లో ఏదైనా కొద్దిగా అంటే అవి చెప్తారు కరెక్ట్గా, ఏది ఏది కరెక్ట్ చేయాలో అది కరెక్ట్ చేస్తారు. ఓకే ఓకే, పర్ఫెక్షన్ కోసం ఏది కరెక్ట్గా తప్ప ఆ తప్పును కరెక్ట్ చేస్తే అది కరెక్ట్గా అలా వెళ్ళిపోద్దండి, అది పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఈ క్యారెక్టర్స్ చేయాలి, ఇంకా ఇలాంటి మూవీస్ చేయాలి అట్లేమన్నా ఉందా అండి? యాక్చువల్గా జానపదాలు అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తానండి. ఇష్టమా? చాలా ఇష్టం జానపదాలు. వట్టి విక్రమార్క అంటే చెప్తానండి నా ఇష్టాలలో అవొకటి చాలా. తర్వాత ఫ్యాంటసీ, ఫ్యాంటసీ మూవీస్ ఉంటాయి. ఓకే, ఫ్యాంటసీ మూవీస్ కూడా అంటే ఇప్పుడు మనకి తగ్గినాయి, ఒకప్పుడు చేసాం ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు బయోపిక్స్తో స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు బయోపిక్స్ అని మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం. కానీ యాక్చువల్గా సినిమా స్టార్ట్ అయింది కొన్ని ఆధారాలు మూలానే సినిమా స్టార్ట్ అయింది. ఓకే, మీకు భక్త ప్రహ్లాద అంటే ఆధారాలు అని అందుకని అంటున్నాను, చరిత్ర ఆధారాలు అవ్వచ్చు ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాటికి సంబంధించి స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు అవి ఇలా మనకు అన్నమయ్య అవ్వచ్చు, రామదాసు ఈ సినిమాలు కూడా ఏదైనా చరిత్ర ఆధారంగా అంటే ఎప్పుడు రన్ అవుతుంది ఒక సైకిల్, సైకిల్ ఎలా అయితే సైకిల్ అవుతుందో సైక్లింగ్ రొటేట్ అవుతుందో అలాగే సినిమాలు కూడా అలా రిపీట్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు ఈ బయోపిక్స్ ట్రెండ్, నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది, నెక్స్ట్ ఇంకొకటి, అంటే ఏ జోనర్ అయినా సరే చేయాలి అనేది నా ప్రగాఢ నమ్మకం అండి. కరెక్ట్లే అండి, తప్పకుండా మీరు అనుకున్నట్టే రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దామండి, నేను అడిగిన వాళ్ళ గురించి ఒక లైన్లో వాళ్ళ గురించి చెప్పండి. ఓకే, ఆర్జీవి గారు బాస్, బాస్ ఇస్ బ్యాక్. ఎస్, ఆయన అలాగే అంటున్నారులేండి ఇప్పుడు, వర్మ ఇస్ బ్యాక్ అంటున్నారు ఈ మూవీతో. జహాపన, నేను అసలు ఏదైనా ఛాన్సెస్ చెప్తాను అనుకుని ఇప్పుడు చెప్తున్నా, జహాపన ఆర్జీవి గారు. ఆర్జీవి గారు ఓకే. అగస్త్య మంజు గారు బ్రదర్. క్రిష్ గారు, క్రిష్ గారు సూపర్ డైరెక్టర్. చిరంజీవి గారు మెగాస్టార్. రవితేజ గారు మాస్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పవర్ ప్యాక్. పెద్ద ఎన్టీఆర్ గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. అవును, జూనియర్ ఎన్టీఆర్ గారు. యంగ్ టైగర్ నో డౌట్. మహేష్ బాబు ప్రిన్స్, నో డౌట్ అండి, ఈజ్ ఎ ప్రిన్స్ అంతే. మహేష్ బాబు గారు బాండ్, జేమ్స్ బాండ్ అని కూడా నచ్చు, జేమ్స్ బాండ్ 007. ప్రభాస్, ప్రభాస్ మాస్, ఆయన కూడా మాస్ అండ్ సూపర్ కూడా. బాహుబలి, 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 యా బాహుబలి. ఓకే, బన్నీ, బన్నీ, బన్నీ సూపర్ ఫాస్ట్. రామ్ చరణ్ తేజ, రామ్ తేజ ఫైర్ బ్రాండ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా చాలా పెద్ద పెద్ద మూవీస్ చేయాలని మీరు అనుకుంటున్నట్టు అన్ని జోనర్లని టచ్ చేసేసి ప్రతి క్యారెక్టర్ కూడా శ్రీతేజ చేశాడు అంటే దాన్ని మెప్పించగలడు అనిపించేలాగా డెఫినెట్గా ఇంకా ఇంకా మంచి మంచి రోల్స్ మీకు రావాలని, చాలా షార్ట్ పీరియడ్లోనే మీరు అలా పీక్ లెవెల్స్కి వెళ్ళాలని మా ఛానల్ తరఫున, అలాగే ఒక సిస్టర్ లాగా కూడా మిమ్మల్ని విష్ చేస్తున్నాను. డెఫినెట్గా మళ్ళీ ఇంకో సినిమా మీది హిట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ మాకే ఇవ్వాలి. తప్పకుండా, తప్పకుండా. ఆన్ కెమెరా చెప్పేశారు, మీరు ఒప్పుకున్నట్లే నెక్స్ట్ మూవీ అయిపోగానే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ఆల్ మిర్రర్ వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్, హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ఆదర్శ్ మాట్లాడుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.